హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలషాస్ కిచెన్ ఈరోజు వీడియోలో నేను మీతో బెల్లం దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేసి చూపించబోతున్నానండి మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలానే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ రుచికరమైన దోశలు ప్రిపేర్ చేసుకోవడానికి మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఒక కప్ తీసుకున్నాను ఆ కప్ తోటి వన్ ఫుల్ కప్ బెల్లంని దంచుకొని ఇలా యాడ్ చేసుకొని అదే కప్ తోటి వన్ కప్ వాటర్ని వేసుకున్నాను బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత ఇందులో మనకి ఏదైనా చెత్తా చెదారం ఉంటే రిమూవ్ చేసుకోవడానికి మనం వేరొక బౌల్ని తీసుకొని అందులో ఒక స్ట్రైనర్ని తీసుకొని ఇలా బెల్లం నీళ్ళని వడపోసుకోవాలి ఇలా వడపోసుకుంటే ఇందులో ఏదైనా మట్టి ఇసుక లాంటివి ఉన్నా మనకి లేకుండా రిమూవ్ అవుతాయండి దీన్ని పక్కన పెట్టేసుకొని ఈ బెల్లం నీళ్ళను కూడా పక్కన పెట్టుకొని ఏ కప్తో అయితే బెల్లం తీసుకున్నామో ఆ కప్లోకి ఇక్కడ చూపిస్తున్న చిన్న కప్తోటి రెండు కప్పుల గోధుమ పిండి ఒక కప్పు బియ్యపిండి పిండి యాడ్ చేసుకుంటున్నాను ఈ కప్కి సమంగా రావాలండి ఎందుకంటే మనం ఇదే కప్ తోటి ఫుల్ కప్ బెల్లం తీసుకున్నాం కాబట్టి దీనికి లెవెల్గా తీసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ రవ్వని తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత మనం బెల్లం నీళ్ళలోకి ఈ పిండిని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి మనకి దోశ వేసుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మనం ఎక్కువగా జారుడుగా కలుపుకుంటే దోశ విరిగిపోతుందండి సరిగ్గా రాదు అందుకే కొద్దిగా తిక్కుగానే కలుపుకోవాలి ఇలా పిండిని కొద్ది కొద్దిగా వేసుకోవాలండి ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది చూడండి ఒకవేళ గరిటతో కలుపుకోవడానికి మనకి వీలుగా లేనప్పుడు చేత్తో అయినా కలుపుకోవచ్చండి మనకి ఈ పిండి దోశలు వేసుకునేకి అనుకూలంగా కలుపుకోవాలి మిగిలిన పిండిని కూడా వేసేసుకొని నేను గరిటతోటే ఉండలు లేకుండా బాగా కలిపేసుకుంటున్నాను చూడండి మనకి కన్సిస్టెన్సీ ఇలా దోశ బ్యాటర్ లాగా రావాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కాస్త ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ కోసం యాడ్ చేశాను అలానే కొద్దిగా కుకింగ్ సోడాని కూడా యాడ్ చేశాను కుకింగ్ సోడా నచ్చకపోతే స్కిప్ చేయండి నేను కుకింగ్ సోడా వేస్తే దోశలు బాగా వస్తాయని యాడ్ చేశానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని పాన్ కాస్త హీట్ అయ్యాక దోశని రోస్ట్ చేసుకోవడానికి నేను కాస్త ఆయిల్ని పాన్ మీద స్ప్రెడ్ చేసుకున్నాను ఒకసారి ఇలా ఈవెన్గా ఆయిల్ని స్ప్రెడ్ చేసేసుకుంటే పాన్ మొత్తం మనకి దోశ వేసుకోవడానికి అడుగంటకుండా ఉంటుందండి మనం వేసుకున్న దోశ ఇలా వేసుకున్న తర్వాత మనం కలుపుకొని పెట్టుకున్నాం కదా దోశ బ్యాటర్ ఒక్కొక్క గరిటని ఒక గరిట దోశ పిండి వేస్తే మనకి చిన్న దోశలు వస్తాయండి లేదంటే మరొక హాఫ్ గరిటని యాడ్ చేసుకోవచ్చు ఒకటిన్నర గరిటనైనా వేసుకోవచ్చు నేను మరీ పలచగా లేకుండా మరీ తిక్గా లేకుండా దోశని ఈ విధంగా వేసుకున్నాను ఇప్పుడు పైన కాస్త ఆయిల్ని అప్లై చేసుకొని మనం నెమ్మదిగా ఒకేసారిగా దోశని మరొక వైపుకు తిప్పకుండా అన్ని వైపులా ముందుగా ఎడ్ అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా ముందుగా అన్ని వైపులా దోశని తిప్పుకోవడానికి అనుకూలంగా చూసుకోవాలండి ఇప్పుడు నెమ్మదిగా గరిటతోటి మరొక వైపుకు ఇలా తిప్పేసుకొని రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి ఈ దోశ టేస్ట్ బాగుంటుంది ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుందండి తీయ తీయగా ఏదైనా చిన్నపిల్లలు తినాలి అని అడిగితే ఇలా హెల్తీగా ఇంట్లో ఉన్న వాటితో చేసి పెట్టండి ఇవి హెల్త్ కూడా మంచిది అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ దోశని పక్కన పల్లెంలోకి తీసేసుకొని ఇదే విధంగానే మన దగ్గర ఉన్న పిండితోటి దోశల్ని వేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉండే ఈ దోశలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా వస్తాయి దోశని మరీ పలుచగా కాకుండా కాస్త మందంగా వేసుకోండి అప్పుడే మనకి దోశలు విరిగిపోకుండా వస్తాయి ఇలా రెండు వైపులా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే దోశ టేస్ట్ చాలా బాగుంటుందండి బాగా పిండి పిండిగా లేకుండా లోపలి వరకు వేగుతుంది చూడండి ఇలా బాగా ఎర్రగా వేగితే టేస్ట్ చాలా బాగుంటుంది సర్వ్ చేసేసుకొని టేస్ట్ చేయడమేనండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్